అని ప్రతి ఒక్కరి ఎంసీడీ క్యాంప్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది, టెస్ట్లు ఏమేమి చేస్తున్నారు, ఎలా ఫాలో అప్ చేస్తున్నారు అనేది చూసాము. దాని తర్వాత వేడెన్పీ వచ్చి కూడా అదే స్క్రీనింగ్ ఫాలో అప్ ఎలా చేస్తున్నారు, హైపర్టెన్షన్ డయాబెటిక్స్ అనేది వెరిఫై చేసుకోవడానికి వచ్చినాము. జాతీయ అసంక్రమిత వ్యాధుల నిర్మూలన గురించి మన ఎన్సీడీ ప్రోగ్రామ్ అంటే నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ అంటే సంక్రమిత కాకుండా అసంక్రమిత వ్యాధుల మీద ప్రోగ్రామ్ ఆఫీసర్ నేను. నా పేరు డాక్టర్ సి ఉమాశ్రీ. వరంగల్ అర్బన్లో 2018 జనవరిలో ఛార్జ్ తీసుకున్నాను ఈ ప్రోగ్రామ్కి సంబంధించి. అప్పటి నుంచి ఈ పాత 11 పీహెచ్సీలలో 30 పైబడ్డ వాళ్ళకి డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి, తర్వాత బీపీ హై బీపీ హైపర్టెన్షన్ వ్యాధులకి, దాని తర్వాత క్యాన్సర్స్, 3 రకాల క్యాన్సర్స్, ఓరల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసాం జనవరి 11, 2018లో. 6 నెలల్లో ఈ ప్రోగ్రామ్ మొత్తం స్టార్ట్ చేసి 6 నెలల్లో ఇది 100% అచీవ్మెంట్ చేసుకున్నాము. అంటే మనం గుర్తించాము ఈ 11 పీహెచ్సీల జిల్లాలో ఆల్మోస్ట్ 4 లక్షల పాపులేషన్కి టార్గెట్ పాపులేషన్ 35% తీసుకుని మొత్తం 100% అచీవ్మెంట్ సాధించాము. ముఖ్యంగా అంటే మనం కనుక్కున్నది ఏంటి అంటే ఎంతమంది హైపర్టెన్షన్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డయాబెటిస్, ఎంతమంది క్యాన్సర్తో బాధపడుతున్నారు, వీళ్ళందరిది ఒక లిస్ట్ తయారు చేసుకుని ఇప్పుడు ఆ స్క్రీనింగ్ని ఎవ్రీ మంత్ ఫాలో అప్ చేస్తున్నాం. అప్పుడు ఎవరినైతే గుర్తించామో ఆ పాత కేసులతో పాటు కొత్త కేసులన్నీ ఈ 3 వ్యాధులకి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నెలకి ఒక్కసారి వాళ్ళు పీహెచ్సీకి కానీ సెంటర్కి కానీ వచ్చి బీపీ షుగర్ పరీక్ష చేయించుకొని నెలకి సంబంధించిన మందులు ఉచితంగా ఇస్తున్నాం. కంపల్సరీ నెలకి సంబంధించిన అంటే 30 టాబ్లెట్స్ కంపల్సరీ ఇవ్వాల్సింది వాళ్ళకి. ఆ నెల సంబంధించిన తర్వాత వాళ్ళు కంట్రోల్లో ఉందా లేదా అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెకప్ చేస్తారు. కంట్రోల్లో లేకపోతే ఈ ప్రోటోకాల్ ప్రకారం దాన్ని డోస్ మళ్ళీ అడ్జస్ట్ చేయాలి, ఎక్కించడమో తగ్గించడమో అనేది చూసుకుంటారు, యాడ్ చేయడమా ఇంకో కొత్త పెట్టడం. సో ఇది మన దగ్గర సమర్థవంతంగా నడుస్తుంది. కాకపోతే చిన్న చిన్న ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే లిస్ట్ సరిగ్గా మెయింటైన్ చేయడం, అది కూడా వాళ్ళకి వేరే దగ్గర ఉంటాయి కానీ ఈ పర్టికులర్ దగ్గర దాని మీద ఇప్పుడు ప్రతి ఒక్క పీపుల్స్ తిరగాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాము. సో మన దగ్గర అంతా బాగానే ఉంది, ప్రోగ్రామ్ అంతా బాగానే నడుస్తుంది. చిన్న చిన్న అనేది కామన్ కానీ అది కూడా కరెక్షన్ చేసేసుకుంటాము ఈ ప్రోగ్రామ్స్. అంటే ముఖ్యంగా ఈ అసంతృప్త విద్య వ్యాధులు అనేది ఏంటి అంటే మనకి వేరే వాళ్ళ ద్వారా జరుగుతుంది రాదు, మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే మన అలవాట్లు, ఆహార నియమాలు కానీ. ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్క పనికి మనము నడవడం అనేది టోటల్గా తగ్గించేస్తాం. పక్క గల్లీలోకి వెళ్ళాలన్నా కానీ మనం బండి తీస్తున్నాం. అది ఇంతకుముందు ఏంటి మనం ప్రతిదానికి 2 కిలోమీటర్లైనా సంబంధించుకోవడానికి గొర్రెలకి ప్రతి ఒక్కరు నడిచి వెళ్ళేవాళ్ళం. సో మెయిన్గా బిహేవియరల్ చేంజెస్ అలవాట్లు అనేది బాగా మారిపోయినాయి. ఆ అలవాట్ల మీద మనం మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఇప్పుడు ఏ సినిమా వాళ్ళకైనా వెళ్ళగానే ఒక కూల్ డ్రింక్, తర్వాత అవి ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది ఎంత డేంజరస్ అంటే అందులో ఉన్న ఉప్పు శాతం దేంట్లో ఉండదు, ఎందుకంటే అది నిల్వ ఉండడానికి ఉప్పు అనేది డబుల్కి ట్రిపుల్ యాడ్ చేస్తారు. అది వల్ల వేడి నూనెలో కాల్ చేస్తారు. వేడి నూనె ఇస్ డేంజరస్, ఉప్పు ఇస్ డేంజరస్. ఈ అలవాట్లని మనల్ని మనం నియంత్రించుకుంటే 100% మనం ఇంతకు ముందులాగా వస్తాం. ఒకప్పుడు బీపీ షుగర్ అంటే ఎవరో ఉన్న వాళ్ళకి వచ్చేది అని ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్య పర్సన్స్కి కూడా వస్తుంది. మనం మెయిన్గా అవేర్నెస్ చేయాల్సింది మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మీద. అది చేస్తే 100%